నిన్న పొద్దున నిన్న పొద్దున హైదరాబాద్లో గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు నేను మరికొంతమంది శాసనసభ్యులు మిత్రులందరం కలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ నూట ఇరవై ఐదు ఫీట్ల నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన పెట్టబోతా ఉన్నామో ఏ విగ్రహాన్నైతే డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేసి భారతదేశం మొత్తానికే ఒక స్ఫూర్తివంతమైన ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా రూపుదిద్దబోతా ఉన్నామో ఆ కార్యక్రమానికి పోయినాం డిసెంబర్ లోపల అందిస్తాం కొద్దిగా ఈ కరోనా వల్ల ఆలస్యమైందని చెప్పినారు అధికారులు ఈ డిసెంబర్ లోపల మొత్తం తెలంగాణ వైపు ప్రపంచమంతా ప్రపంచంలో ఉండే అంబేద్కర్ వాదులంతా మనవైపు చూసి గర్వంగా చెప్పుకునే విధంగా ఇగో ఇది మా అంబేద్కర్ గారు కలలుగన్న రాష్ట్రం ఇది మా అంబేద్కర్ గారు కలలు కన్న సమాజం అనే విధంగా ఆయన మొత్తం పక్కనే ఉండే సచివాలయంలో ఉండే పాలకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక యాభై ఐదు ఫీట్ల ప్లాట్ఫాము ఆ పైన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం అంటే మొత్తం నూట ఎనభై నూట ఎనభై అడుగుల ఎత్తులో అద్భుతంగా జరిగే ఆ కార్యక్రమానికి పోయినాం అక్కడికెళ్ళి హైదరాబాద్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇన్క్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంటర్ప్రినోర్స్ అంటే టీ ప్రైడ్ టీ ప్రైడ్ అంటే ఏంటంటే దళితుల్లో కూడా ఔత్సాహికులు ఉత్సాహవంతులు పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అండగా నిలపడానికి అండగా నిలబడడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో భాగంగా టీ ప్రైడ్ కార్యక్రమం కింద రెండు వందల కోట్ల రూపాయల రాయితీలను నిన్న మూడు వేల మంది దళిత పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ లో అందించి అక్కడి నుంచి ఈరోజు ఉదయం బయలుదేరి మల్లాపూర్లో తంగలపల్లి మండలం తర్వాత లక్ష్మీపూర్లో అంక్షాపూర్లో సారంపల్లిలో నాలుగు అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించి తంగళ్లపల్లి మండల కేంద్రంలో అక్కడ సభ జరుగుతుంటే అక్కడ పాల్గొని ఇక్కడికి వచ్చే వరకు కొంత ఆలస్యమైంది ఆలస్యానికి మన్నించాలని చెప్పి కూడా వేదిక మీద ఉన్న మిత్రులందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా మరి వచ్చిన తర్వాత మిత్రులు అంకని బాను గారు మాట్లాడుతున్నారు బానన్న మాట్లాడితే ఎట్లుంటుందంటే టీచర్ బడిలో గంట కొట్టదాకా ఎట్లయితే మాట్లాడతాడో అంబేద్కర్ గురించి చెప్పమంటే గంట గంటన్నారో చెప్తాడు నాకు అనుభవం ఉంది అందుకే ముందే రిక్వెస్ట్ చేసిన బానన్న నాకు నీకు ఇద్దరికి ఎరికే అంబేద్కర్ గురించి కానీ కొద్దిగా తక్కువ చెప్పే నన్ను ఏమనకని చెప్పిన అంటే ఆయన ఒకటే అన్నాడు అన్న రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అన్నాడు బాణన్న మేము కూడా మీతోనే ఉన్నాం రాజ్యాంగాన్ని బరాబర్ రక్షించుకోవాలన్న విషయంలో అందరం ఏకీ భావంతోనే ఉన్నాం అందులో ఎవరికి రెండో అభిప్రాయం లేదు ఒక మాట మాత్రం ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పది ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నేను మీ ముంగట మాట్లాడుతూ ఉన్నా ఈ అవకాశం నాకు దొరికింది అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేసీఆర్ గారి పోరాటం ఆయన నేతృత్వంలో ఉన్న ప్రజల శక్తి ఒకవైపు అయితే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే రాష్ట్రం సిద్ధించింది అనే మాట కుండబద్దలు కొట్టినట్టు చెప్పక తప్పది ఎందుకంటే కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగాన్ని రచించే సందర్భంగా చాలామంది పెద్దలు చాలా మాటలు కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చాలా అభిప్రాయాలు చెప్పినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ ఒకటే మాట అన్నాడు ఎప్పుడైనా పెద్దన్న చిన్న తమ్ముడు ఇద్దరు అన్నా తమ్ముడు కొట్లాడితే అన్నగాడు శక్తివంతమైనోడైతే చిన్నోడు వేరు పడతా అంటే అన్న అనుమతి కావాలంటే జీవితంలో దొరకది చిన్నోడు బయటికి పోతా అంటే వాణిజ్యవాడు బయటకు పోయేటట్టు చేయాలి తప్ప పెద్దోడు ఒప్పుకుంటేనే చిన్నోడు బయటకోవాలంటే జీవితంలో ఏర్పాటు జరిగాయి కొత్త రాష్ట్రాలు కాబట్టి తెలంగాణ లాంటి చిన్న తమ్ముడు బయటపడాలంటే పెద్దన్న ఆంధ్ర అనుమతి లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు పార్లమెంట్కి అధికారం ఇచ్చిన మహానుభావుడు దార్శనికుడు ముందు చూపు కలిగిన పెద్ద మనిషి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న ఆర్టికల్ త్రీ ఏ ఆర్టికల్ త్రీ ప్రకారం అయితే మన రాష్ట్రం ఏర్పడ్డదో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీకు తెలుసు బ్రహ్మాండమైన పద్ధతుల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అధికార వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ ఏర్పడక ముందు ఇదే సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండే కానీ ఈ ఎలా ఈ వేదిక మీద మీకు గతంలోనేమో ఈ వేదిక మీద ఆర్డీఓ కూర్చుంటుండే డిఎస్పీ కూర్చుంటుండే ఈరోజు ఇదే వేదిక మీద ఎస్పీ గారు కలెక్టర్ గారు కూర్చుంటున్నారంటే ఆ ఘనత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం మా గిరిజన సోదరుల కోసం దశాబ్దాలుగా ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పినారు కానీ కొత్త గిరిజన తాండాలు మూడు వేల నాలుగు వందలు గిరిజన గూడాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది మూడు వేల నాలుగు వందల మంది గిరిజన సోదరులను సర్పంచులు చేసిన ఘనత ప్రజాప్రతినిధులను చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది అయితే బానన్న రాజ్యాంగాన్ని రక్షించుకుందామన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్న సోదరులారా ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ రోజు భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల ఎవరికీ ఆ గౌరవం లేదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక దళితులేదే కాదు అందరి భారతీయులు నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఎవరైతే ఉన్నారో కులాలతో మతాలతో నిమిత్తం లేకుండా ఒకటే రాజ్యాంగం ఉంది భారతదేశానికి దళితులకు ఓ రాజ్యాంగం మిగతా వాళ్ళకు ఇంకో రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిందే అందరి రాజ్యాంగం భారతీయ రాజ్యాంగం ఆ రాజ్యాంగం అంటే గౌరవం ఉంది కానీ ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నది ఎవరు అది మనం ఆలోచించవలసిన ప్రశ్న ఈ రోజు వ్యవస్థల్ని కుప్పగూలుస్తున్నది ఎవరు వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది ఎవరు ఎలక్షన్ కమిషన్ను న్యాయ వ్యవస్థను ఇంకా చెప్పాలంటే చాలా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అరాచకపు రాజ్యం చేస్తున్నది ఎవరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరిని నిందించాలే ఎవరిని ప్రశ్నించాలే ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై మూడు గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద ఒక్కో విద్యార్థిని మీద ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు ఒక్కో విద్యార్థి మీద విద్యార్థిని మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదింటి పిల్లలు ఐదు లక్షల మందికి పుస్తకాలు బట్టలు బూట్లు భోజనం సక్రం మొత్తం సవలతంతా కూడా చూసి బ్రహ్మాండంగా చదువు చెప్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందా తప్పు లేకపోతే మనం మంచి పనులు చేస్తుంటే మోకాళ్ళల్లో కట్టబెట్టి ఉరికి ఉరుకుతున్న వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టి అడ్డం పడేసే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అందా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎవరిని విమర్శించాలి ఎవరిని ఖండించాలి డెబ్బై ఐదేళ్లలో నేను అనుకున్నా మా బానన్న ఒక మంచి మాట చెప్తాడేమో అని కనీసం నేను వేదిక మీద ఉన్నందుకన్నా అన్నాకి ఈ ప్రోగ్రాం మంచిగా ఉంటుందేమో మంచిగా ఎత్తున్నా అంటడేమో అనుకున్నా అనలే